నమస్తే అండి, వెల్కమ్ టు నిత్యశ కిచెన్. ఈరోజు మన వీడియోలో నోరూరించే పుల్ల పుల్లగా ఆంధ్ర స్టైల్ అండి. ఇది ఆంధ్ర స్పెషల్ కూడా ఈ కూర, గోంగూర ఎన్ని రేయల కూర అండి ఇది. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకుని ఇలాగ తొడుములన్నీ తీసేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఎన్ని రేయలండి, ఒక అరకప్పు వరకు ఎన్ని రేయలు. ఇలాగ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌన్లో కొద్దిగా నీళ్లు పోసి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసి అలాగే కొద్దిగా పసుపు వేసి ఎండు రేయలను శుభ్రం చేసుకున్నట్టయితే మనకి స్మెల్ లేకుండా ఉంటాయండి ఇవి. ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకుని ఈ రేయలు కూడా పక్కన పెట్టేసుకోండి. చూడండి, అలా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకోండి. అలా కొద్దిగా పసుపు వేసుకుని ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న రేయలు సగం వరకు వేసుకోండి. ఉన్న సగం తాలింపులో వేసుకుందాం. సగం వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ అలాగా వేగనివ్వండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే రెండు ఉల్లిపాయలు అలాగే పెద్దగా కట్ చేసుకోండి, సన్నగా కాదు. ఇవి వేగన అవసరం లేదండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత గోంగూర వేసేసుకోవచ్చు. వేగితే బాగుండదు కూర. అలా వేగకుండానే మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర అంతా వేసేసుకుని చూడండి, ఇదంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని ఒకసారి రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే సగం వరకు మగ్గింది కదా. ఒకసారి మీరు అదంతా మళ్ళీ ఇదంతా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేయండి. ఇది చూడండి, ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఉన్నది కూడా మగ్గిపోతుంది. చూద్దామండి మగ్గిందో లేదో. చూడండి, ఇదంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి. ఇది రెండు స్పూన్ల కారం వరకు వేసుకోండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఉప్పు ఎక్కువే పడుతుంది. రెండు స్పూన్ల ఉప్పు వేసుకోండి. సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికే వరకు, కూర దగ్గర పడే వరకు ఉడికించండి. ఇది మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే ఇది కూర అంతా ఉడికిపోతుందండి. చూడండి, కొంచెం నీళ్ళు ఉండగానే మనం స్టవ్ ఆపేసుకోవాలండి. ఇది మరీ దగ్గరని అవసరం లేదు పత్రిలాగా. కొద్దిగా వాటర్ ఉండగానే స్టవ్ ఆపేసుకుని ఇలా మొత్తం అంతా మెదుపుకోండి. ఇదంతా చూడండి, మెత్తగా అలా మెదుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకుని, సాల్ట్ సరిపోలేదు ఇంకొక స్పూను సాల్ట్ వరకు వేసుకుని మొత్తం మెదుపుకుని పక్కన పెట్టేసుకోండి. ఇది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె ఎక్కువే వేసుకోవాలి కర్రీకి, అలాగైతే బాగుంటుంది. అర స్పూను ఆవాలు, అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇందులో తాలింపు గింజలు వేయకండి, ఎందుకంటే ఎండు రేయలు వేసాం. తాలింపు గింజలు వేస్తే బాగోదు కర్రీ. ఇందులో దంచిన వెల్లుల్లి రేకలు వేసుకోండి ఐదారు. అలాగే రెండు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మొత్తం తాలింపు అంతా వేగనివ్వండి. ఇది చూడండి, తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న రేయులు సగం వరకు ఉన్నాయి కదా, ఆ రేయులు ఇంత వేసేసి చక్కగా దోరగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాలండి, పచ్చివాసన పోయే వరకు కరకరలాడుతూ వేపుకోవాలి రేయులు. అలాగైతే పులుపు అంతా పట్టుకుని చక్కగా ఉంటుంది కూర. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరలో ఈ తాలింపు అంతా వేసేసుకుని ఒక్కసారి కలుపుకోండి. అలాగే రెండు మూడు సార్లు కలుపుకుని చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇది సర్వ్ బౌన్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామండి. ఇది చూడండి, కూర అంతా మనం ఒక బౌన్లో తీసుకుందాం. చూసారు కదా, పుల్ల పుల్లగా నోరూరించే గోంగూర ఎండు రేయల కూర తయారైపోయింది. మీరు ఈ విధంగా చేసినట్టయితే చక్కగా అన్నంలో చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోనే కాదు చపాతీలో కూడా బాగుంటుంది కర్రీ. నోరూరించే గోంగూర రేయల కూర తయారైపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.